ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన రఘురామకృష్ణరాజు కేసులో ఆయన సెల్ ఫోన్ కీలకంగా మారింది. రఘురామకృష్ణరాజు సెల్ ఫోన్ వాడకంపై సమగ్ర దర్యాప్తు జరిపితే కుట్రపూరిత నేరంలో అసలు గుట్టు రట్టవుతుందని సిఐడి పోలీసులు విశ్వసిస్తున్నారు. కులాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కులం మతం వర్గాలను టార్గెట్ చేసుకుని టీవీ 5 ABN ఛానళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు సిఐడి పేర్కొంది. టీవీ 5 ABN ఛానళ్లు రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, డిబేట్ల పేరుతో ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మించాయని సిఐడి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజును శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో అరెస్టు చేశారు. అనంతరం గుంటూరుకు తరలించారు. ఆ రోజు రాత్రి ఆయన్ను ఏపీ సిఐడి అధికారులు తమదైన శైలిలో విచారించినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ సర్కార్ను బద్నాం చేసే కుట్ర వెనుక ఎవరున్నారని రఘురాముణ్ణి సిఐడి అధికారులు ప్రశ్నించారని, కొన్నింటికి సమాధానం చెప్పగా మరికొన్నింటికి మాత్రం మౌనం పాటించారనే సమాచారం వచ్చింది. అయితే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దాటవేసి మౌనం పాటించిన ప్రశ్నలను అంతటితో సిఐడి అధికారులు విడిచిపెట్టలేదు. తమ అనుమానాలకు పక్కా ఆధారాలు ఎలా సేకరించాలో సిఐడి అధికారులు పక్కా ఓ ప్లాన్తో ఉన్నట్టే కనిపిస్తోంది. అందుకు తగ్గ ఆధారాలను సేకరించడంలో ఏపీ సిఐడి అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రఘురామకృష్ణరాజు ఢిల్లీలో రచ్చబండ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితర వైసీపీ ముఖ్యులపై చేసిన ఘాటు విమర్శల వెనుక అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరైన విషయమై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. రఘురామకృష్ణరాజుకి ఎవరైనా స్క్రిప్ట్స్ పంపిస్తున్నారా, ఎవరెవరితో వాట్సాప్లో చాట్స్ కాల్స్ చేస్తున్నారనే విషయమై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సాంకేతిక నిపుణులతో కలిసి రఘురామకృష్ణరాజు సెల్ ఫోన్లో దాగిన రహస్యాలను ఛేదించే పనిలో ఏపీ సిఐడి నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఈ అన్వేషణలో సిఐడి అధికారులు కొంత పురోగతి సాధించారని సమాచారం. సెల్ ఫోన్ కదిపితే రఘురామ కుట్రపూరిత కేసులో డొంక కదులుతున్నట్టు తెలుస్తోంది. దీంతో తమ పాత్ర బయటపడుతుందనే భయాందోళనలో బాబు అనుకూల ఛానళ్ల జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిన్న ఒకరిద్దరు ప్రజెంటర్లు డిబేట్ నిర్వహణకు కూడా రాలేదనే చర్చ సాగుతోంది. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన సెల్ ఫోన్ నుంచి సేకరించే కీలక ఆధారాలను బట్టి మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.